హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమర్పిస్తున్న వేళ రాష్ట్రంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి దగ్గుపాటి పురంధేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్గా ఉంటూ తెలుగుదేశం పార్టీ కోవర్టుగా వ్యవహరించడం వల్ల బీజేపీ అగ్రనాయకత్వం ఆమెపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దాంట్లో భాగంగానే ఆమె బీజేపీ అధ్యక్ష పదవికి పురంధేశ్వరి రాజీనామా అంటూ సంచలన వార్త ఒకటి వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఎలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమో వస్తూ ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే వివరాలు ఇంటర్వి మీకు అర్థమవుతాయి వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఢిల్లీ పెద్దల ఆగ్రహంతో ఏపీ బీజేపీ జాతీయ అధ్యక్షురాలు తగ్గుబాటి పురంధేశ్వరి ఎట్టకేలకు తీకొచ్చారు టీడీపీ వైసీపీ జనసేన పార్టీల్లో టికెట్లు దక్కని నేతలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఏపీ బీసీపీ ఆ పని మాత్రం చేయటం లేదో రాజకీయాలతో తమకు సంబంధం లేదన్నట్టు పురంధేశ్వరి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి అంతేకాదు తమ పార్టీలోకి వచ్చే వారిని టీడీపీలో చేరాలని కూడా ప్రోత్సహిస్తున్నారని ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఒకవేళ ఎవరైనా టీడీపీ నాయకులు బీజేపీలో చేరుతామని ముందుకొస్తే ఆ సమాచారాన్ని సదరు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో బీజేపీ పెద్దలు పురంధేశ్వరికి చేవాట్లు పెట్టారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో తన పదవికి ఎసరు వస్తుందని గ్రహించిన పురంధేశ్వరి అప్రమత్తమయ్యారు మొదట ఆమె అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో మాట్లాడారు ఇటీవల కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో కాపు రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు ఆ తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త బీజేపీలో చేరారు తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన కొందరు బీజేపీలో చేరడం విశేషం తాజా చేరికలపై పురంధేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడటం విశేషం ఏపీలో బీజేపీపై ఆదరణ పెరిగిందన్నారు బీజేపీలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నట్టు ఆమె చెప్పారు ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలోని అసంతృప్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఆదేశాలతో అయిష్టంగా అయిన కరే పురంధేశ్వరి ఆ పని చేయక తప్పడం లేదు